వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 133 నార్త్ ఫేస్. దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు 133 నార్త్ ఫేస్ అయినా కూడా 150 స్క్వేర్ యార్డ్స్ అంత పెద్దదిగా వస్తుంది ఇల్లు. మీరు మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది నాగారం, నాగారం దగ్గర ఉన్న ఒక వెంచర్లో ఉంది. నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తాను. తీసుకెళ్ళే చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నట్టు. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి, ఓకే. మంచి ఏరియాలో ఉన్న ఇల్లు, నాగారం దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్స్, మ్యాక్సిమం 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు. మీరు మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి, ఓకేనా? సో ఆల్మోస్ట్ ఒక 80% కంప్లీట్ అయిపోయింది హౌస్, ఓకే. ఇక్కడ పార్కింగ్ ఏరియా వస్తుంది. 133 నార్త్ ఫేస్ హౌస్. సో 133 నార్త్ ఫేస్ హౌస్ పైకి స్టెప్స్ గ్రానైట్ వచ్చిందండి. నార్త్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో స్టెప్స్ కింద కూడా ఒక చిన్న వాష్రూమ్ లాగా ఇచ్చారు, ఓకే. సో ఇది ఒక వాష్ ఏరియా, ఓకే. నార్త్ కాబట్టి మీకు ఈశాన్యముల ఇక్కడ ఫ్రంట్లో వస్తుంది. సో ఫ్రంట్లో ఈశాన్యముల బోర్ వేశారు, అండ్ వాటర్ సంప్ ఇక్కడ ఇచ్చారండి, ఇది ఈస్ట్ ఏరియా, ఓకేనా? సో ఫ్రంట్ డోర్ వచ్చేటప్పటికి మొత్తం మీకు టేక్ వుడ్ వస్తుంది, 100% టేక్ వుడ్ ఫ్రంట్ డోరు. సో లోపల మార్పులు వేశారండి, పెద్ద మార్పులు వచ్చింది లోపల. హాల్ సీలింగ్తో సహా అంతా అయిపోయింది, పెద్ద మార్పులు వచ్చింది. సో హాల్ చూడండి ఎంత విశాలంగా వచ్చిందో. ఇది టీవీ ఏరియా అవుతుంది. హాల్ చాలా విశాలంగా వచ్చింది చూడండి, ఇది టీవీ ఏరియా అవుతుంది ఫ్రంట్లో. సో ఫినిషింగ్స్ అవి కాలేదండి. సో ఫినిషింగ్స్ కాలేదు కాబట్టి లుకింగ్ వేస్ లిటిల్ బిట్ అపీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇల్లు పరంగా చాలా బాగుంది. ఇది 6x6 కాట్స్ చూడండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ మీకు 6x6 కాట్స్ వేసుకున్న తర్వాత దేర్ ఇస్ ఎ స్పేస్. ఇక్కడ ఉబర్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి, అండ్ బీవో స్పేస్ సపరేట్గా వచ్చింది చూడండి. సో 6x6 కాట్స్ వేసుకున్న తర్వాత మంచి స్పేస్, విండో వచ్చింది. సో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి ఇంటికి. అట్ ద సేమ్ టైం వాష్రూమ్, మాస్టర్స్ బెడ్రూమ్, వాష్రూమ్, ఓకే. సో అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చినప్పటికీ వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయి. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయి. బెడ్రూమ్స్ దగ్గర చూడండి, ఇక్కడ ఏసీ పాయింట్ వస్తుంది. వాల్ సీలింగ్ కామన్గా ఉంటుంది, ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ మీకు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. సో మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యాను. ఇది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అంత పెద్దదిగా వచ్చిందండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకే, సో ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి వర్క్ చేయించుకోవడానికి, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ వచ్చారు. సో రెండు వాష్రూమ్స్ రెండు సపరేట్ అయినాయి. సో రెండు వాష్రూమ్స్కి సపరేట్ బెడ్రూమ్స్కి రెండు వాష్రూమ్స్ ఇచ్చేసారి. ఇక్కడ లో రూమ్ వచ్చింది, అటకి ఇక్కడ వచ్చింది చూడండి, సో వాష్రూమ్స్లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి, సో చాలా బాగా వచ్చింది ఇల్లు. అట్ ద సేమ్ టైం మళ్ళీ హాల్లోకి వచ్చాను. హాల్లో నుంచి ఇప్పుడు నేను దేవుడి గదిలోకి వెళ్తున్నాను. సో ఇది కిచెన్ ఏరియా, ఇక్కడ దేవుడి గది సపరేట్గా ఇచ్చారు. 133 స్క్వేర్ యార్డ్స్ అండి, 133 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ లాగా వచ్చింది. ఇక్కడ టైల్స్ వస్తాయండి, అందుకని వదిలేశారు ఈ పర్టికులర్ ఏరియా. కిచెన్ ఏరియా చూడండి, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం ఇచ్చారు, ఓకే. వుడ్ వర్క్ చేయించుకోవడానికి మొత్తం మాడ్యులర్ కిచెన్, స్టీల్ వాషింగ్ మిషన్ అండ్ టైల్స్, ఓకే. ఇక్కడ మీకు వాటర్ ప్యూరిఫైయర్కి ఎగ్జాస్టర్ ఫ్యాన్కి సపరేట్గా వచ్చింది, విండో సపరేట్గా ఉంది. అండ్ ఈస్ట్లో మీకు, ఈస్ట్ ఏరియాలో మీకు వాష్ ఏరియా సపరేట్గా వచ్చింది. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేషియస్గా ఉంటుందండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, 100% వాస్తు ఉన్నట్టు లెక్క. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ఇల్లు ఇదండి. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 950-548-9842, 950-548-9842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.